हेलो व्यूअर्स, वेलकम बैक टू द चैनल। इवाल्टी वीडियो लो 22nd वीक ऑफ प्रेग्नेंसी लो बेबी ओक डेवलपमेंट मदर लो कलिगे लक्षणालु तल्ली तीसुकोवाल्सिन जाग्रत्तलु अलागे तीसुकोवाल्सिन आहार पदार्थालु गुरिंची ई वीडियो लो मनं क्षुण्णंगा तेलुसुकुंदां। वीडियो लोकि वेल्ले मुंदु नादि ओक चिन्न रिक्वेस्ट, एवरैते मन चैनल नि फस्ट टाइम चूस्तुन्नारो सब्सक्राइब चेसुकोंडि, अलागे पक्कने उंडे बेल ऐकान् नि एक्टिवेट चेसुकुन्नट्लयिते नेनु चेसे प्रति ओक्क यूस्फुल वीडियो मीकु नोटिफिकेशन राटं जरुगुतुंदि। वीडियो एक्कड मिस काकुंडा चूडोच्चु। मरि आलस्यं एंदुकु, टापिक लो वेल्लिपोदां। 22nd वीक आफ् प्रेग्नेंसी लो बेबी ओक डेवलपमेंट चूसिनट्लयिते बेबी ओक साइज इप्पुडु पपाया साइज के పెరిగిపోతుందన్నమాట। 22nd వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ యొక్క లెంగ్త్ చూసినట్లయితే 11.05 లెంగ్త్ ఉంటుంది। అలాగే బేబీ యొక్క వెయిట్ చూస్తే 1.5 పౌండ్స్ ఆఫ్ వెయిట్ లో బేబీ అనేది ఉంటుందన్నమాట। అలాగే 27 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ యొక్క హార్ట్ బీట్ చూసినట్లయితే 120-160 బీట్స్ ఫర్ మినిట్ వరకు రికార్డ్ అవుతుంది త్రూ అల్ట్రాసౌండ్ స్కాన్ లో। ఈ సమయంలో ఎంత ఫాస్టర్ గా డెవలప్మెంట్ అంటే బేబీ యొక్క బోన్స్ గాని ఇయర్స్ గాని అలాగే స్పర్శలో మార్పు కాని వినికిడి అంటే శబ్ద గ్రంథులు కూడా ఈ వీక్ లో బాగా డెవలప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట। కాబట్టి ఈ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బయట శబ్దాలను గ్రహించే శక్తి కూడా బేబీకి బాగా డెవలప్ అవుతుంది। అలాగే స్పర్శ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట, అంటే మీ వినికిడే కాకుండా స్పర్శను కూడా ఎక్కువగా గ్రహించే శక్తి ఉంటుంది బేబీకి। సో 22nd వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీతో మాట్లాడటం, బేబీతో ఏదైనా కథలు చెప్పటం ఇలాంటివి చేస్తూ ఉండాలన్నమాట। సో అంతేకాకుండా ఈ 22nd వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో టిఫా స్కాన్ అంటే ఖచ్చితంగా టార్గెట్ స్కాన్ అంటారన్నమాట, దీన్ని స్కాన్ తీపించుకోవాలి మదర్స్, ఎందుకంటే బేబీ యొక్క హెడ్ టు ఫుట్ ఎలా ఉంది అంటే బేబీలో కాళ్ళు చేతులు అలాగే ముఖం కళ్ళు కలుగుడ్లు ఇవన్నీ డెవలప్ అయ్యాయా లేదా అనేది ఈ ఎన్టీ స్కాన్ టార్గెట్ స్కాన్లో తెలుస్తుంది। సో ప్రిస్క్రైబ్ చేసిన టైంకి మీరు ఈ స్కాన్స్ అనేవి అవైలబుల్ గా చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఎక్కడ డిఫార్మిటీస్ ఉన్నా కూడా అది కరెక్షన్ అనేది ఎర్లీగా చేసుకోవడానికి ఒక చిన్న అవకాశం అన్నమాట। కాబట్టి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన స్కాన్స్ని ఖచ్చితంగా క్రమం తప్పకుండా స్కాన్స్ అనేది ఫాలోఅప్ చేసుకోండి। అలాగే బేబీ ఈ సమయంలో బేబీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, అలాగే హార్ట్ అనేది కంప్లీట్గా డెవలప్ అయిపోతూ ఉంటుందన్నమాట, హార్ట్ బీట్ అనేది। సో మీరు ఈ 22nd వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ యొక్క హార్ట్ బీట్ కూడా త్రూ స్టెతస్కోప్స్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు। ఇన్ కేస్ మీరు నెక్స్ట్ వీక్ కానీ ఈరోజు కానీ ఎప్పుడైనా కూడా మీరు నెక్స్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు బేబీ యొక్క కంప్లీట్గా హార్ట్ బీట్ తెలుసుకోవచ్చు, అలాగే స్కాన్లో బేబీ యొక్క షేప్స్ అంటే బేబీ కంప్లీట్గా మీరు చూడొచ్చు అన్నమాట। అంటే మీరు ఒకసారి మీ స్కాన్ తీసే గైనకాలజిస్ట్ని ఖచ్చితంగా అడిగి మీ బేబీని చూడొచ్చు। సో ఇంకా అదృష్టం ఏంటంటే ఈ సమయంలో బేబీ యొక్క ఆవిలింతలు కూడా మీరు చూడొచ్చు అన్నమాట త్రూ స్కాన్ ద్వారా। తల్లిలో కలిగే మార్పుల గురించి చూసినట్లయితే బేబీ ఫాస్టర్గా డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఆ ప్రభావం అనేది లంగ్స్ మీద పడి డయాఫ్రామ్ని ప్రెషర్ చేస్తున్నట్లు అనిపిస్తుంది అన్నమాట। సో ఈ సమయంలో తల్లికి ఎక్కువగా అంటే బ్రీతింగ్ అందకపోయినట్లు అవ్వటం, అంటే డిస్నిక్గా ఉండటం, లేదంటే కొంచెం టయర్డ్గా ఉండటం, ఎక్కడ ఇటు సైడ్ పడుకున్నా కూడా కంఫర్టబుల్గా లేకుండా ఉండటం ఇలాంటివన్నీ కూడా కామన్గా గమనిస్తూ ఉంటాం। సో ఇవన్నీ కూడా నార్మల్ సైనే, కాబట్టి మీకు అలా డిస్కంఫర్ట్గా ఉన్నప్పుడు కాస్త తిరగటం, టూ స్టెప్స్ అంటే ఉన్న ప్లేస్లో నుంచి కొంచెం ప్లేస్ అనేది చేంజ్ అవుతాం, ఒక పొజిషన్లో పడుకొని ఉంటే ఇంకొక పొజిషన్కి మారటం, ఇలా మీరు కంఫర్టబుల్ పొజిషన్స్ని ఎత్తుక్కుంటూ పోవటమే సొల్యూషన్ అన్నమాట। నెక్స్ట్ చూసినట్లయితే ఎక్కువగా కాన్స్టిపేషన్కి కూడా గురవుతూ ఉంటారు ఈ 22nd వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో। ఎక్కువగా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి, వాటర్ కంటెంట్ అనేది అడిక్వేట్గా తీసుకోకపోయినప్పుడు కూడా ఈ కాన్స్టిపేషన్కి గురయ్యే అంటే మలబద్ధకానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి, సో ఎక్కువగా లిక్విడ్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి। సో అప్పుడు ఆటోమేటిక్గా డైజెషన్ ప్రాసెస్ అనేది స్లోగా డెవలప్ అయిపోయి ఫ్రీగా మోషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి। నెక్స్ట్ చూసినట్లయితే తల్లికి ఎక్కువగా బ్రెస్ట్ చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి। బ్రెస్ట్ చేంజెస్ అంటే మదర్కి అంటే బేబీకి ఫీడ్ ఇవ్వాలి కాబట్టి యొక్క డక్ట్స్ అనేవి అంటే లాక్టిక్ డక్ట్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి, ఎక్కువగా కొంచెం పెయిన్ఫుల్గా సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కంఫర్టబుల్ బ్రాస్ అంటే స్పంజ్ బ్రాస్ని యూజ్ చేయటం, కంఫర్టబుల్ దుస్తులను ధరించటం ఇలాంటివి ఉండటం వలన చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట। ఈ కొన్ని సమయంలో అంటే వేసవి సమయంలో ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలి అంటే కాస్త ఎక్కువగా కాటన్ క్లాత్స్ని ఎక్కువగా యూజ్ చేయాలి, టైట్ దుస్తుల్ని అవాయిడ్ చేసుకోవాలి,
కాటన్ ని అది దట్టు చాలా ఫ్రీగా ఉండేటట్లు మీ యొక్క దుస్తులు చాలా కంఫర్టబుల్ గా ఉండేటట్లు చూసుకుంటే మీకు రిలాక్స్ గా ఉంటుంది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇన్ దిస్ సమ్మర్ సీజన్స్ లో అలాగే తల్లి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలను చూసినట్లయితే ఆబ్వియస్ గా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లిక్విడ్స్ ని ఎక్కువగా తీసుకోవాలి సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువగా డిహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఈ డిహైడ్రేట్ నుంచి కోప్ అప్ చేయడానికి ఖచ్చితంగా మీరు మినిమం 3 టు 4 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ అనేవి తీసుకోవాలి అది బటర్ మిల్క్ రూపంలో కావచ్చు కోకోనట్ వాటర్ కావచ్చు ఏదైనా సోప్స్ కావచ్చు ఈవినింగ్ టైం లో ఏ విధంగా అయినా కూడా లిక్విడ్స్ అనేవి బాడీకి సఫిషియెంట్ గా అందేటట్లు చూసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా బేబీ కూడా డిహైడ్రేట్ అయ్యి ఉమ్మనీరులో ఏదైనా సమస్య రావచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఉమ్మనీరు తగ్గిపోవటం ఇలాంటివి సో ఎప్పుడైతే మీరు వాటర్ కంటెంట్ ని సఫిషియెంట్ గా తీసుకుంటారో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ని కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేయొచ్చు నెక్స్ట్ తల్లికి తల్లి అవాయిడ్ చేయాల్సిన విషయం గురించి చూసినట్లయితే ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేయటం ఎండకు తిరగటం ఎండకు సన్ ఎక్స్పోజర్ కాకుండా చూసుకోవటం మంచిది అలాగే స్మోకింగ్ ఆల్కహాల్ ఆబ్వియస్ గా ఎవరకైతే అలవాటు ఉంటుందో దాన్ని అవాయిడ్ చేసుకోవటం ఈ సమ్మర్ సీజన్ లో కాఫీ టీ అంటే బెవరేజెస్ కంటే కూడా సూప్స్ కావచ్చు జ్యూసెస్ కావచ్చు ఫ్రెష్ జ్యూసెస్ షుగర్ ఫ్రీ జ్యూసెస్ అంటే ఇంట్లోనే తయారు చేసుకొని షుగర్ లేకుండా తీసుకుంటే ఇంకా మంచిదన్నమాట ఇక ఫుడ్ మెనూని ఈ విధంగా ప్లేస్ చేసుకున్నట్లయితే సమ్మర్ లో వచ్చే కాంప్లికేషన్స్ ను కూడా అవాయిడ్ చేసుకోవచ్చు మరి ఇదండి వీడియో 22nd వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లో బేబీ యొక్క డెవలప్‌మెంట్ తల్లిలో కలిగే మార్పులు తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్లియర్ గా తెలుసుకుందాం కదా మరి ఈ వీడియో కని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఈ వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి థాంక్యూ